మీటర్ల ఎత్తుతూ ఉన్నటువంటి పటేల్ విగ్రహాన్ని రేపు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ జాతికి అంకితం చేయబోతున్నారు. అదేవిధంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ జాతికి ఒక పిలుపునిచ్చారు. రేపు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి 31 అక్టోబర్. ఆ సందర్భంగా జాతి యావత్తు రన్ ఫర్ యూనిటీ పేరుతో ప్రజలందరూ కూడా వారిని స్మరించుకొని ఉదయాన్నే అనేక సంస్థలు, అనేక సోషల్ ఆర్గనైజేషన్స్, ఇతర సంస్థలన్నీ కూడా రేపు రన్ ఫర్ యూనిటీలో పాల్గొనబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక ఇతర అనుబంధ సంఘాలు, ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు కూడా రేపు ఈ జాతిని ఐక్యంగా ఉంచడానికి ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నల్గొండలో కూడా చేపట్టడం జరుగుతుంది. అది పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఉదయం 7 గంటలకు ఎన్జీ కాలేజీ గ్రౌండ్ నుండి ప్రారంభమై సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వరకు కొనసాగుతుంది. దాని ముగింపు సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద ఉంటుంది. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, రేపు రన్ ఫర్ యూనిటీలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి, ప్రజలు అందరూ కూడా దేశ సమైక్యత కోసం, దేశ సౌభ్రాతృత్వం కోసం పనిచేసినటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఈ రన్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రులు ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 560 పైచిలకు చిన్న చిన్న సంస్థానాలను బ్రిటిష్ పరిపాలనలో కూడా వారితో ఒప్పందం చేసుకొని కప్పం కడుతూ సంస్థానాధీశులుగా కొనసాగినటువంటి అనేక సంస్థానాలను ఈ భారతదేశంలో విలీనం చేయడంలో చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సంస్థానాలను కూడా ఈ దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి వాటిని ఈ ప్రజాస్వామ్య దేశంలో విలీనం చేసి యావత్ భారతదేశానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి వారు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కేవలం 2 చోట్ల మాత్రమే సమస్యాత్మకంగా మిగిలాయి. ఒకటి నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం, 2వది కశ్మీర్. హైదరాబాద్ రాష్ట్రం విషయంలో, హైదరాబాద్ సంస్థానం విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు, నిజాం నిరంకుశ పరిపాలన, నిజాం ప్రేరేపితమైనటువంటి ప్రైవేటు సైన్యం, రజాకార్ల ద్వారా ఇక్కడ సామాన్య ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, మహిళలు పిల్లలని కూడా చూడకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దమనకాండలు చూసి సైనిక చర్యకు ఆదేశించి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఇక్కడి నిజాం పరిపాలనకు విమోచన కలిగించి
మనకు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రసాదించినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కేవలం 560కి పైగా ఈ దేశంలో ఎటువంటి సమస్య లేకుండా సంస్థానాలను విలీనం చేసినటువంటి సర్దార్ పటేల్ ఒకవైపు అయితే, కేవలం ఒక కాశ్మీర్ సమస్యను నేను పరిష్కరిస్తానని తనకు బాధ్యతగా తీసుకున్నటువంటి ఆనాటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని పరిష్కరించలేకపోయాడు. అది ఈరోజు కూడా సమస్యాత్మకంగా మిగిలి ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ విషయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేక, సరి అయినటువంటి చర్యలు తీసుకోలేని కారణంగా ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం వహించినటువంటి ప్రభుత్వాల కారణంగానే జమ్మూ కాశ్మీర్ సమస్య భారతదేశానికి ఒక సమస్యగా మిగిలిపోయింది. ఈ రోజుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో వివాదం అంతర్జాతీయ వేదికల మీద ప్రతిసారి నడుస్తుంది. కానీ ఈ దేశంలో అనేక చిన్న చిన్న సంస్థానాలను ఎటువంటి సమస్య లేకుండా ఈ దేశంలో అంతర్భాగం చేసి విలీనం చేసి, అదేవిధంగా హైదరాబాద్ సంస్థానం విషయంలో ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్న కారణంగానే ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతం, ఇంతకుముందు గతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇవాళ ప్రశాంతంగా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వ్యవస్థలో కొనసాగుతున్నాయి. అటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి స్మృతి చిహ్నంగా కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అది ప్రపంచంలో ఈ రోజుకు ఉన్నటువంటి ఏ స్థూపాన్ని కంటే విగ్రహాన్ని కంటే కూడా ఎంతైన స్థాయిలో ఉండాలి, దాని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఈ జాతి ఎప్పటికీ మరుచుకునే విధంగా ఉండాలని చెప్పి వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.